రాబోతుంది. ఎవరు మేడం? నేననే. జోకేసే నాని నాని. రష్మి నవ్వవే నవ్వవే. నవ్వుతున్నాను వే. స్క్రిప్ట్ పేపర్ ని అచ్చన్ చేపించమని ఇచ్చాను. చేపించావా? అచ్చన్ వచ్చేసే సినిమా ఇట్టు అదే ఉంది లేస్తే బంపుడిత్తు అందుకే ఉండి లేసేసా. అవును ఆ హీరోని పిలిచావా? వస్తున్నాడు మేడం వస్తున్నాడు వస్తున్నాడు. మన షూటింగ్ స్పాట్ లో అడుగు తినే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఈ 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోమని చెప్పు. బాబు బాబు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని సినిమాలు చేశాక నన్ను బాబు బాబు అని పిలుస్తున్నారు. క్రేజీ అయితే చెప్పండి మేడం. ఈ డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళు. నేనే హీరోని తెలుసు అబ్బా. కూర్చోపో కూర్చోపో. మీరు ఒక డైలాగ్ చెప్తే అందరికి దిమ్మ తిరిగిపోయింది సార్. ముందు నా నోడు తిరుగుతుందా నోడు తిరుగుతుందా. హలో 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 సారీ రాంగ్ నెంబర్ అండి. లేదండి రాంగ్ నెంబర్. నెంబర్ రాంగ్ అయినా నేను కరెక్ట్ పర్సన్ కి కాల్ చేశానండి. ఇంతకు మీ పేరు చెప్పలేదు. దేవి దుర్గా భవాని. మరి మీ పేరు? కృష్ణమోహన్ సాయి. మీ పేరు? భవాని దుర్గా దేవి. మీ పేరు? సాయి మోహన్ కృష్ణ. మీ పేరు? దుర్గా భవాని దేవి. మరి మీ పేరు? మోహన్ కృష్ణ సాయి. మోహన్ కృష్ణ సాయి. మిమ్మల్ని ఇప్పటివరకు చూడలే కదా, ఎలా గుర్తుపట్టాలి? నేను ఎల్లో సారీ కట్టుకొస్తాను. ఎల్లో సారీ కట్టుకొస్తాను. మీరు అందరూ నాకు బాగా ఎరుపు సూట్ అవుతుంటారు. నేను రెడ్ టీషర్ట్ బ్లాక్ ప్యాంట్ తీసుకొస్తాను. మీరు గ్రీన్ సారీ తీసుకురండి. అలాగే. ఏమండి గ్రీన్ లేదండి, ఎల్లో సారీలోనే వస్తాను. ఎల్లో సారీలోనే వస్తాను. ఓకే డన్ అండి. సారీ తప్పైంది. పర్వాలేదులండి పర్వాలేదులండి. దండలు కూడా తెచ్చాను తెలుసా? మరి ఎందుకు కావాల్సి వేసే. ఏది ఏమైనా నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఏదేమైనా నేను అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను బ్యాంక్ వెళ్ళడం ఏంటి? నాకు ఉద్యోగమే లేదు. నేను బ్యాంక్ వెళ్తున్నాను, టైం అవుతుంది. ఎక్కడున్నావు? ఏమంటే మీరు బ్యాంక్ వెళ్ళడం ఏంటండి? హాస్పిటల్ కదా. వసే నీ హాస్పిటల్ వెళ్తాను, పేషెంట్ వెయిటింగ్. మీకు ఉద్యోగమే లేదన్నారు, హాస్పిటల్ ఎలా వెళ్తారు? ఏమంటే వెళ్ళండి. నాకు ఉద్యోగమే లేదే. ఇదేంటి ఫోన్ లో పడి కాఫీ ఇవ్వకుండా ఎంటి కప్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఏమే ఏం లేదులే. ఏమా ఈ మొమాటంతో పెళ్ళాన్ని కాఫీ కూడా అడగలేకపోతున్నా. నేనేదో మాటలో పడి నీకు కాలి కప్పించాను అనుకో. కప్పులో కాఫీ లేదే అని చెప్పి చావచ్చుగా. నీకు తెలియదా నాకు మొమాటం అని? నీకు తెలియదా నాకు మొమాటం అని? నీ మొహమాటం మట్టిలో పాతి పెట్టా. నీ మాటలకు నేను కూడా కౌంటర్ వేయగలను, కానీ మొహమాటం మొహమాటం. రామతీర్థ తినే ఇడ్లీలో సాంబార్లో బల్లి పడిందేంటి? ఇప్పుడు ఈ విషయం అతనికి ఎలా చెప్పాలి నేను? రామతీర్థ ఏంటి కొందండో? ఏం లేదు తిను తిను. ఆంధ్రావాడు ఇడ్లీలో మద్రాసు వాడు సాంబార్ పడితే ఆ రుచి వేరుకోదండం. బల్లి పడిన తర్వాత రుచి వచ్చింది వాడికి తెలియట్లేదు. ఇడ్లీలో బల్లి పడిందండి. ఇడ్లీలో బల్లి పడిందని ఇందాక నువ్వు చెప్పడానికే ట్రై చేస్తున్నావు రామతీర్థానికి. నేను చెప్పు చావచ్చు కదా. ఎలా చెప్పాలి రామతీర్థానికి? చెప్పు తెలుసు కదా నాకు మొహమాటం అని. నాకు మొహమాటం అని దరిద్రుడా. ఇంట్లో దొంగతనం చేద్దాం. రామతీర్థ ఇంట్లో దొంగలు పడుతున్నట్టున్నారే. రాతీర్థ 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 ఏంటి కోదండం? ఏం లేదు పడుకో పడుకో. ఆపాలని ఉంది కానీ మూమాటంతో మిమ్మల్ని ఆపలేకపోతున్నాను రే. మొత్తం తీసుకొని వెళ్ళిపోండి. గుర్తాడయ్యా కొన్నింట్లోనే మొహమాట ఉండాలి రా, అన్నింట్లోనే మొహమాట ఉండకూడదు. అబ్బా బాగుంది, ఇది దోచుకెళ్ళినాడు బాగున్నాడు, పడుకున్నాడు బాగున్నాడు, చూసిన వాళ్ళ మేము ఐరు పప్ప మేము ఐరు పప్ప మేము ఐరు కంప్లీట్ చేయి. ఇక్కడ మోమాటం కొద్ది కంప్లీట్ చేయలేకపోతున్నా. ఇంతకుముందు ఏం సినిమాలు చేసావు? మగధీరకి బాహుబలి 1 బాహుబలి 2 చేశాను సార్. ఓ అన్ని హిట్ సినిమాలు. మరి నా దగ్గర చేస్తున్నావు? ఓ ఫ్లాప్ సినిమా వర్క్ చేయాలను సార్ నాకు. అంటే నువ్వు ఫ్యూచర్ లో డైరెక్టర్ అయిపోతావు? పక్క సార్, మంచి డైరెక్టర్ అవుతాను. సినిమా తీస్తావు? పక్క. కథ ఏమన్నా? కథ ఏంటి సార్? ఫుల్ బాండెడ్ స్క్రిప్ట్ సార్. వైట్ పేపర్లు ఉన్నాయి. మూకీ సినిమా సార్, మూకీ సినిమా సార్. డైలాగులు ఉండవు. వేరేది ఏమైనా ఉందా? వేరేది ఉంది సార్. ఏంటి? దీని పార్ట్ దీని పార్ట్ సార్. మీ ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ గా సార్? అవును. మీ సెకండ్ థర్డ్ ఎందుకు సార్ అంత ఫ్లాప్ అయింది? ఈ ఫస్ట్ సినిమా రిలీజ్ అవగానే ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం జనాలు అందరూ సూపర్ హిట్ తీశారు సూపర్ హిట్ తీశారు. మళ్ళీ మళ్ళీ మనకి ఎలాంటి సినిమాలు కావాలి, ఎలాంటి సినిమాలు రావాలన్నారే. అవును. అందుకే అదే సినిమా మళ్ళీ 2 సార్లు తీశారు. లాస్ట్ సీన్ ఏంటి క్లైమాక్స్? హీరో చచ్చిపోతాడు సార్. మార్చండి, హీరోని చంపండి. ఏ సార్? సరి మాట్లాడలా అమ్మాయి, సరి మాట్లాడలా అమ్మాయి. సార్ ఎవరు సార్? అతను హీరో అయ్యా. ఫేస్ సైడ్ అంత చిరాకు ఉంది, జిడ్డు జిడ్డుగా బద్ధకంగా ఉన్నాడు. మన సినిమా పేరే బద్ధకం.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్యాకప్ ఎప్పుడు? టిఫిన్ పెట్టుకోండి సైకోండి సార్. నేను పెట్టుకుంటాలే. మీరు వెళ్ళండి, మీరు టిఫిన్ చేయాలన్నమ్మా మీరు. ప్రతి డైరెక్టర్ టీ తమ్మంటే ఫీల్ అయిపోతారు ఏంటో మరి. సరే కాఫీ తీసుకురెళ్ళు. ఆడేంట్రా నా కాఫీ తమ్మంటాడు. ఏం చేస్తాను సార్, ఫీల్ అవ్వండి, వెళ్దాండి. పల్ల పల్ల ఆగుడు పట్టరండి, పల్ల పల్ల ఆగుడు పట్టరండి. మీ ఈటీవీలో